ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డుని నరేంద్ర మోడీ సమన్ చేయబోతున్నారా? రాబోయే రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ రికార్డు నరేంద్ర మోడీ సొంతం కానుందా? అటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం టైమ్స్ నౌ రిలీజ్ చేసిన సర్వేని బట్టి చూస్తే. దేశంలో వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టినటువంటి నాయకుడు ఇప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఒక ప్రబంధనం సృష్టించడం ద్వారా 3వ సారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారనేటువంటి అంచనాని టైమ్స్ నౌ నిర్వహించినటువంటి సర్వే వెల్లడించింది. ఇదే గనక నిజమైతే వరుసగా 3 టర్ములు గెలిచినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ స్థానాలలో జరిగిన ఈ సర్వేలో సుమారు 280 నుంచి 316 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలుపొందుతున్నటువంటి అంచనాను వేశారు. అలానే ఎన్డీఏ పరంగా చూస్తే 326 నియోజకవర్గాల వరకు గెలుపొంది అఖండ మెజారిటీతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంటుంది. ఇప్పటివరకు దేశ చరిత్రలో 3వ పర్యాయం ఇందిరాగాంధీ కూడా ప్రధాని కాలేకపోవడం గమనించాల్సినటువంటి విషయం. గత యూపీఏ హయాంలో చూస్తే మన్మోహన్ సింగ్ 2 టర్ములు ప్రధానమంత్రిగా గెలుపొందారు. 3వ సారి ఆయన ఆధ్వర్యంలోకి ఎన్నికలకు వెళ్ళినటువంటి యూపీఏ ఓటమి పాలైనటువంటి విషయం తెలిసిందే. కాబట్టి ఈసారి ఎన్డీఏ కనుక అప్రతిహతమైనటువంటి తన విజయ పరంపరని కొనసాగిస్తే జవహర్ లాల్ నెహ్రూ రికార్డు నరేంద్ర మోడీ సొంతమవుతుందంటూ బీజేపీ నాయకులు ఘంటాపథంగా చెబుతున్నారు.